ఇల్లు కట్టుకోవడానికి కాదు, కనీసం ఇంటి ముందర కనీసం ఒక సిమెంట్ వేసుకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. ఏదైనా గలీజ్గా ఉంటే కనీసం సిమెంట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మొన్న అకాల వర్షాలు మనం చూస్తా ఉన్నాం. అకాల వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు కూడా మన కాలనీల్లో ఎక్కడికక్కడ వాస్తవంగా ఎమ్మెల్యే గారు వాళ్ళ బోట్ని పాపం ధర్మారం చెరువులో కాకుండా ధర్మారం రోడ్లలోనే తిప్పే పరిస్థితి కూడా మనం ఈరోజు మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా దగ్గర దగ్గర మేము ఆల్మోస్ట్ ప్రతి వార్డుని ఏ రకంగా రోడ్లు ఉన్నాయి, ఏమాత్రం క్లీన్గా ఉన్నాయని చెప్పి పర్సనల్గా తెలుగుదేశం శ్రేణులతో మొత్తం అన్ని దగ్గరలా మేము ఇది చేయడం జరిగింది. చేస్తే కూడా ఎక్కడ చూడు రోడ్లు, ఒక్క రోడ్డు లేదు. ఏదన్నా వార్డులోకి వెళ్తే ఏదో ఒక రోడ్డు నామకే వాస్తే వేసి మేము బ్రహ్మాండంగా రోడ్లు వేసినామని చెప్పి దాన్ని చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు కొత్తగా చూస్తా ఉన్నాం మనం. ఏమంటే ఈరోజు ఏమంటాడంటే ఎమ్మెల్యే, నేను ప్రజల్లో ఉన్నాను, నేను పొద్దున్న లేస్తే పిల్లలు వాళ్ళు చెడ్డీలు వేసుకుంటే నేను ప్రజల దగ్గరికి పోతాన్నాను, వీళ్ళు లీడర్లు తెలుగుదేశం వాళ్ళు ఇంకో వాళ్ళు ఉంటే వాళ్ళ కాడికి వీళ్ళు పోల్లా అనే టైప్లో పాపం ఏదైనా బాగా చెప్తున్నాడు. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ప్రాపగాండా వేరు, ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు వేరు. సో పాపం సమస్య ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. పాపం ఆయన తిరుగుతున్నాడు కదా, నిజంగా వాస్తవాలు ఏంటనేది ఆయన కూడా గ్రహించుకోలేకపోతున్నాడు. ప్రజలతో పొద్దున్న లేచి ఇంటికాడికి పోయి పెద్దం బాగున్నావా పిన్నం బాగున్నావా అంటే అది జరిగిపోదు పని. వాళ్ళ సమస్యలు కూడా తీర్చే ఇది నీకుండాల, శక్తి నీకుండాల. కానీ సమస్యలు తీర్చి ఇలా పైన మీ సీఎంతో నువ్వు కొట్లాడి ఏదైనా చేసే నీకు నా తెలిసి అంత సత్తా ఉన్నట్టు లేదు. ఆ సత్తా ఆ పనులు చేసే దాంట్లో కనపడదు. కానీ ఎవరొస్తారు, పారిపోయి వచ్చినారు, ఆడొచ్చినారు, ఈడొచ్చినారని చెప్పి నాకు మొన్న ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో నేను కొత్తగా చూసిన పాపం నెల అయింది, ఎన్నిసార్లు ఇచ్చినాడు ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూ కొత్తగా చూస్తే నెల అయింది. నిన్న చూస్తా అంటే ఏదో కనపడే అది కూడా, దాంట్లో కూడా చూస్తా అంటే ఆటి నుంచి వచ్చినాడు, ఈటి నుంచి వచ్చినాడు, పారిపోయి వచ్చినాడు, చించినాడు, పొడిచినాడు అని చెప్పి చాలా మాట్లాడుతున్నాడు. వీడెవరు చూసేవాళ్ళు లేరంట. కానీ అది చూస్తావు నువ్వు, అది కూడా చూస్తావు తెలుగుదే ఇక్కడ ఉన్న ధర్మవరం ప్రజలు నువ్వు సించి నువ్వు పొడుతాండే దాన్ని అన్ని కూడా చూస్తున్నారు. నువ్వు ఏమాత్రం నువ్వు మాట్లాడుతున్నావు, ఏమాత్రం నువ్వు వచ్చినాక ఇక్కడ అరాచకాలు ఏ రకంగా పెరిగిపోతానే